స్వరంజలి ఛానల్ వారు చూపించిన న్యూస్ ఎఫెక్ట్ అవుతూ ప్రభాగం నంబర్ 12లో ప్రశాసనం వారి తరఫున అక్కడి చెత్త ఎత్తివేయడం జరిగింది. నగర సేవకుల నిష్క్రియత వలన ప్రభాగం నంబర్ 12లోని ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది అంటూ ఈ న్యూస్ స్వరంజలి ఛానల్లో వచ్చి రాగానే ప్రసారణ కాగానే అది ఎఫెక్ట్ అవుతూ అక్కడ వెంటనే పనులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో గురువారం నాడు ప్రభాగం నంబర్ 12 యొక్క నగర సేవకులు వినాయక్ కొండల్ వీరు ఈ సమస్యల సందర్భంలో పాలికా ప్రశాసనం వారికి గట్టిగా ఈ విషయం గురించి అడిగారు. వెంటనే ప్రశాసనం వారి తరఫున రోడ్డుపై పడి ఉన్న దుర్గంధంతో కూడిన చెత్త ఎత్తివేత జరిగింది. అందువలన అక్కడి స్థానిక రహివాసులు నగర సేవక్ వినాయక్ కొండల్ వీరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముందు కాలంలో కూడా ఈ భాగంలోని మూలభూత సువిధల సందర్భంలో వినాయక్ కొండల్ వీరు ఇలాగే ప్రయత్నించాలి అంటూ ప్రజలు అపేక్షలు వ్యక్తపరిచారు. బుధవారం నాడు స్వరాంజలి ఛానల్ మాధ్యమం నుండి ప్రభాగం నంబర్ 12లోని వివిధ నాగరి సమస్యల సందర్భంలో వార్త ప్రసారం అయింది. ప్రభాగం నంబర్ 12లోని ముగ్గురు నగర సేవకులు సత్తాధారి భాజపా వారే ఉన్నారు. కానీ ఈ ప్రభాగంలోని ప్రజల సమస్యల సందర్భంలో వారికి ఏ పట్టింపులు లేనట్టుగా ఇక్కడ తెలిసొచ్చింది. వినాయక్ కొండల్ వీరు గత 10 సంవత్సరాల నుండి ఈ భాగం యొక్క నేతృత్వం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏం సమస్యలున్నాయో ఆ విషయాలన్నీ వారికి తెలుసు. ప్రభాగంలోని పికాస పనులు ఉండనివ్వండి లేదా ఇతర మూలభూత సువిధలు ఉండనివ్వండి, ఏదైనా సమస్యలు ఉండనివ్వండి, వారు ఎప్పుడు ముందడుగులో ఉంటారు. ప్రభాగంలోని ప్రజల సమస్యల సందర్భంలో స్వరాంజలి ఛానల్ మాధ్యమం నుండి ప్రసారమైన వార్తను చూసి చూడగానే నగర సేవకులు వినాయక్ కొండల్ వీరు వెంటనే ఈ విషయంలో ప్రశాసనం వారికి గట్టిగా అడుగుతూ ఆ పనులు చక్కపరిచేలా చూశారు. ఈ సందర్భంలో ప్రభాగంలోని ప్రజలు మరీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సమయంలో ప్రభాగంలోని సర్వాంగీణ వికాసం కోసం మీరు ఇలాగే ప్రయత్నించాలి అంటూ ప్రజలు విజ్ఞప్తి చేశారు.